నరేంద్ర వీరంతా అక్కడ ఉన్నారు. అయితే వీరు ఎలా ముందుకు వెళ్ళాలి? ఒకవైపు ఆయనకి ప్రాణహాని ఉంది అంటూ ఒక భయం, మరొకవైపు పార్టీ క్యాడర్ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, కుటుంబం మీద జరుగుతున్న మరొకవైపు దాడి, అలాగే మంత్రులు మాట్లాడుతున్న తీరు. మరికొద్ది రోజుల్లో మరి ముఖ్యమంత్రి లండన్ నుంచి, సారీ, ఇవాళ అర్ధరాత్రికే లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. 2 రోజుల తర్వాత ఆయన ఇక్కడున్న శాంతి భద్రతల మీద, అంటే రేపు కాక ఎల్లుండు శాంతి భద్రతలకు సంబంధించి ఆయన ఒక మీటింగ్ పెట్టుకోబోతున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలతో మాట్లాడబోతున్నారు, క్యాబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఆ తర్వాత 13వ తేదీకి ఆయన ఢిల్లీ వెళతారంటున్నారు. అంటే విత్ ఇన్ ద 3 డేస్లో ఇదంతా ఎలా సాధ్యం? విత్ ఇన్ ద 3 డేస్లో ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది అనేది చూడాలి. ఒకటి, రెండవది, మరి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మరి ఆయన ఏమైనా ముందస్తుకు వెళ్ళడం కానీ, లేదంటే అసెంబ్లీని రద్దు చేసి వెళ్ళబోతున్నానని కానీ ఏమైనా చెప్పబోతున్నారా? పర్టికులర్గా లండన్ తర్వాత, లండన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్ళడం అంటే మరి ఢిల్లీలో ఎవరిని కలవబోతున్నారు? ఏమైనా కేంద్ర పెద్దలు ఎవరైనా అపాయింట్మెంట్ ఇచ్చారా? ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ముందస్తుకు వెళ్ళినా, అన్ఎక్స్పెక్టెడ్గా ఒకవేళ తెలంగాణతో పాటు ఎన్నికలు వచ్చినా, లేదంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలకు సంబంధించి, మినీ జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా మరొక వైపు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మరి దానికి సంబంధించి ఏమైనా అందులోకైనా రావడానికి కానీ ఇవన్నీ ఏమైనా జరగబోతున్నాయా? ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా ఒకవేళ ఢిల్లీకి వెళ్ళి ఆయన ఉన్నట్టుండి చేస్తే కనుక మరి పార్టీ క్యాడర్ ఆయన ఈసారి వైనాట్ ఆయన 175 అంటున్నారు కాబట్టి మరి మొత్తంగా అటువైపుగా ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆల్రెడీ లండన్లోనే ఆయన మొత్తం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికలకు సంబంధించి, అభ్యర్థులకు సంబంధించి, క్యాండిడేట్స్ కూడా ఎవ్రీథింగ్ ఆయన యూకేలో ఉండే ప్రశాంతంగా చూసుకుంటారు అని చెప్పేసి మొన్నటిదాకా వచ్చిన వార్తల నేపథ్యంలో ఒకవేళ ఆయన అక్కడే సెట్ చేసేసుకొని ఇక్కడికి వచ్చి అభ్యర్థుల్ని మన కేసీఆర్ గారు ప్రకటించినట్లుగా సిట్టింగులకి ఆల్మోస్ట్ అవకాశం ఇస్తూ ఒకవేళ అలా చేయొచ్చా? ఆల్రెడీ లిస్టు రెడీగా ఉంది, 20-30 మంది పైనే, 70 మంది వరకు, 70 మంది వరకు, 151 మంది ఎమ్మెల్యేలలో 70 మంది వరకు కూడా ఆయన ఈసారి తొలగింపులు ఉంటాయి అని ఆయన ఒక రకంగా ముందుగా హెచ్చరించిన నేపథ్యంలో డైరెక్ట్గా ఓపెన్గానే ఆయన హెచ్చరించారు చాలామంది ఎమ్మెల్యేలకి. ఈ నేపథ్యంలో మరి ఈసారి లిస్టు కూడా రెడీ చేసుకుని ఆయన సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ ఇప్పుడు టీడీపీ కానీ, ఇటు జనసేన కానీ, అటు బీజేపీ కాంగ్రెస్లు కానీ మరి ఇటు ఎన్నికలకి ఈ స్థాయిలో రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది ఎక్కడ తెలియదు కాబట్టి మరి ఇప్పటికిప్పుడే అధినాయకుడు జైల్లో ఉంటే, యువనాయకుడు ఈరోజు యువగళంలో ఉంటే మరి పార్టీ క్యాడర్ ఎలా ముందుకెళ్తుంది? ముఖ్యంగా ఉన్నవారు కూడా సీనియర్ నాయకులు, మరి ఇప్పుడున్న అంచనాలని, ఇప్పుడున్న పరిస్థితుల్ని అందుకొని వీళ్ళు ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళగలరు అనేది కూడా ఒక ప్రశ్న. సరే, ఇదంతా ఇలా ఉంటే మేబీ ఎన్నికల ఇది కాకపోవచ్చు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం అంటే డెఫినెట్గా ఢిల్లీ నుంచి కబురు వస్తుంది, ఢిల్లీకి కూడా ఏదో ఒకటి చెప్పాల్సి ఉంటుంది, ఇంటెలిజెన్స్ కూడా దీని గురించి పనిచేస్తూనే ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ రాష్ట్రంలో ఏ చిన్న గొడవ జరిగినా, ఏ చిన్న అశాంతి కార్యక్రమాలు జరుగుతున్నా ఇంటెలిజెన్స్ అనేది ఢిల్లీ నుంచి రాష్ట్రాలకైనా, రాష్ట్రాల నుంచి ఢిల్లీకైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది కాబట్టి మరి ఢిల్లీకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా? కేంద్ర హోంశాఖ నిన్న మొన్న రెండు రోజులు కూడా ఈరోజు G20 సదస్సులు జరిగాయి కాబట్టి మరి 2 రోజులు పెద్ద పట్టించుకోకపోయినా ఇవాళ రేపట్లో దీని మీద కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ, కేంద్ర నిఘా వర్గాలు కానీ, కేంద్ర హోంశాఖ కానీ ఆరా తీసే అవకాశాలు ఉంటాయా? దానికి స్వయంగా ముఖ్యమంత్రి గారే ఏమైనా దీనికి సంబంధించి ఏం జరిగింది, స్కిల్ డెవలప్మెంట్లో 200 కోట్లు ఎలా చంద్రబాబు నాయుడు గారు భోంచేశారు అనే విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాలనుకుంటున్నారా? రైట్, ఇప్పుడే మనం ఉదయం నుంచి చూస్తున్నాం పీవీ రమేష్ గారి ఒక ఇంటర్వ్యూ సంచలనం అయిందని, ఇప్పుడు ఆయన ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు, అలా చూద్దాం. దట్స్ నాట్ లైవ్, ఆయన అధికారంలో ఉన్నప్పుడు పీవీ రమేష్ గారు మాట్లాడింది, మనం ఓల్డ్ రికార్డెడ్ ఆయన వీడియో చూస్తున్నాం. మొత్తానికి ఏదైతే సిఐడి నా స్టేట్మెంట్ ఆధారంగానే కేసు పెట్టారని దిగ్భ్రాంతి కలిగిస్తుంది, సిఐడి తీరుపై నాకు అనుమానం కలుగుతోంది,